నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనన్న సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ విభజన సమర్థించిన న్యాయస్థానం కాపులకు 5% రిజర్వేషన్ కొనసాగిస్తామన్న లోకేష్ తుని సమీపంలో 3000 కిలోమీటర్ల పైలాన్ ఆవిష్కరణ మంగళగిరి వైకాపాలో ముసలం ఎమ్మెల్యే పార్టీ పదవులకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాజీనామా విశాఖ టైకూన్ కూడలి మూసివేతపై జనసేన ఆందోళన నాదెండ్ల సహా పార్టీ నేతల అరెస్టుతో ఉద్రిక్తత వేతనాల కోసం రోడ్డెక్కిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు జగన్ హామీలు నిలబెట్టుకోవాలంటూ చలో విజయవాడ కేసీఆర్ను పరామర్శించిన చంద్రబాబు వేగంగా కోలుకుని ప్రజాసేవ చేయాలని ఆకాంక్ష జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దు రాజ్యాంగబద్ధమే అని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది జమ్మూ కాశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది వీలనంత త్వరగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ విభజనను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనం తోసిపుచ్చింది రద్దు సహేతుకమే అని ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ను విభజించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది జమ్మూ కాశ్మీర్ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పిన సీజేఐ భారత్లో విలీనం తర్వాత జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని తీర్పులో పేర్కొన్నారు తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 పెట్టారని ఆ అధికరణను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని స్పష్టం చేశారు హక్కుల అంశంలో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకత ఏమీ లేదన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మిగతా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలతో జమ్మూ కాశ్మీర్ సమానమే అని వ్యాఖ్యానించారు ఆర్టికల్ 1 ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమే అని తీర్పులో పేర్కొన్నారు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైన అంతర్గత సార్వభౌమాధికారం జమ్మూ కాశ్మీర్కు లేదని సీజేఐ తీర్పులో పేర్కొన్నారు వీలైనంత త్వరగా జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది 2024 సెప్టెంబర్ 30లోగా జమ్మూ కాశ్మీర్ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది జమ్మూ కాశ్మీర్పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాలు చేయలేరన్న సుప్రీంకోర్టు తాత్కాలిక అవసరాల కోసమే ఆర్టికల్ 370 పెట్టారని గుర్తు చేసింది యుద్ధ పరిస్థితుల వల్లే ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు ఆర్టికల్ 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ను భారత్లో రాజ్యాంగబద్ధంగా ఏకీకృతం చేయడం కోసం ఉద్దేశించిందని విచ్ఛిన్నం కోసం కాదని సీజేఐ స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్ను ఇతర భారత రాష్ట్రాలతో సమాన హోదా తీసుకురావడమే ఆర్టికల్ 370 ముఖ్య ఉద్దేశమని జస్టిస్ ఖన్నా తన తీర్పులో పేర్కొన్నారు జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంతలు ముగ్గురు ఒక తీర్పును జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మరో తీర్పును వెలువరించారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కాశ్మీర్కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి వాటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపింది సెప్టెంబర్ 5న తన తీర్పును రిజర్వులో ఉంచింది తాజాగా ఆ తీర్పును వెలువరించింది రాజ్యాంగ ధర్మాసనంలో ఇతర సభ్యులుగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడమే కాకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అభయమిచ్చారు బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్రం కల్పించిన ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా రాజుల కొత్తూరు వద్ద పైలాన్ ఆవిష్కరించారు
పాదయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్, కాపులకు 5% కేటాయించనున్నట్లు నారా లోకేష్ చెప్పారు. బీసీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. కులాల మధ్య అగ్గి రాజేసి ముఖ్యమంత్రి రాజకీయ లబ్ది పొందుతున్నారని లోకేష్ మండిపడ్డారు. తునిలో కాపులతో ప్రత్యేకంగా సమావేశమైన లోకేష్, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ఆర్థికంగా కాపు సోదరుల పైకొచ్చారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. గతంలో బాబు గారు హామీ ఇచ్చారు, ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు, చేశారు. ఎప్పుడు లేని విధంగా 3,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు పెట్టించిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వం ఆనాడు 10% ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్తే శాసనసభ సాక్షిగా ఆనాడు 5% ఆ 10%లో 5% కాపు సోదరులకు ఇవ్వాలని ఆనాడు నిర్ణయం తీసుకుని బిల్లు కూడా పాస్ చేశాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న సైకో జగన్ ఏం చేశారు? కావాలని కులాల మధ్యన చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాడు. ఏకంగా ఎలా ట్రైన్ కూడా తగలబెట్టాడో మనందరం చూసినాం. గతంలో బీసీ సోదరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థికంగా వెనుకబడిన ఓసీ సోదరులకి రావాల్సిన 10% రిజర్వేషన్ లో 5% కాపు సోదరులకు ఆనాడు ఇష్టం జరిగింది. దానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ. కాపులకు 2,000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రగల్భాలు పలికిన జగన్ కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని లోకేష్ విమర్శించారు. ఎన్నికల ముందల ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం కాపుల సోదరుల కోసం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు. 5 సంవత్సరాలు అయిపోతుంది ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయ్యి, అంటే ఎంత ఖర్చు పెట్టి ఉండాలా? 10,000 కోట్ల రూపాయలు. ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా, దాంట్లో 10 రూపాయలు కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టలా. కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఎమ్మెల్యేలు కొమ్ములు కాస్తున్నారు, వాళ్ళని కూడా నేను వదిలిపెట్టాను. మంచి ఎర్ర బుక్ ఉంది నా దగ్గర, నీట్ గా పేర్లు రాసుకున్నా. ఎందుకంటే వీళ్ళు రేపు మళ్ళీ వేరే వాళ్ళు పట్టుకుని వచ్చి పోస్టింగ్లు తీసుకుంటారు, నాకు తెలుసు వీళ్ళ విద్య. అందుకే ఎర్ర బుక్ లో రాసుకుని ఏం పోస్టింగ్ జరగాలన్నా కూడా ఈ బుక్ లో చదువుకున్న తర్వాత వాళ్ళ పేర్లుంటే ఇంక అయిపోయింది. అంతేకాదు, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇట్లా కేసులు పెట్టుకుంటూ చేశారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలు కూడా పంపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3,000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. దీనికి గుర్తుగా కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు వద్ద పైలాన్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి లోకేష్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రతి మైలురాయి వద్ద ఓ హామీ ఇస్తున్న లోకేష్ తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక పేదల ఆకలి తీర్చేలా తేటగుంట పంచాయతీలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పైలాన్ ఆవిష్కరణ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి లోకేష్ ముందుకు సాగారు. లోకేష్ వెంట ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్, బావమరిది మోక్షజ్ఞ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, 6 వారాల్లో సాధారణ జీవితం గడుపుతారని చంద్రబాబు చెప్పారు. చంద్రశేఖరరావు గారు ఆపరేషన్ జరగడం, వారిని పరామర్శించడానికి వచ్చాను, ఆయన చూసి మాట్లాడాను. డాక్టర్స్తో కూడా మాట్లాడితే 6 వారాలు పడుతుంది, మామూలుగా నడవాలంటే చెప్పారు. అవన్నీ విన్న తర్వాత ఒక తృప్తి, తొందరలో రికవర్ కావాలి, మళ్ళీ ప్రజాసేవకు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆయన
స్లిప్ అయి పడడం, అది హిప్ జాయింట్ ఫ్రాక్చర్ కావడం జరిగింది. డాక్టర్ కూడా చాలా సంతృప్తికరంగా సాటిస్ఫాక్టరీగా ఆపరేషన్ చేశారు. వాళ్ళందరి అభిప్రాయ ప్రకారం తొందరలో కోలుకుంటారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మామూలుగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళా మెట్లు ఎక్కడం కానీ నార్మల్ జీవితం కానీ అన్ని ఈజీగా ఉంటుంది. దానికోసమే ఒకసారి పరామర్శించి ఒకసారి ఆయనతో మాట్లాడాలనిపించి రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా కేసీఆర్ తొందరగా కోలుకోవాలని, మళ్లీ ప్రజలకు అంకితమైన భావంతో పనిచేయాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్స్ అభిప్రాయ ప్రకారం 6 వారాలు ఇది కానీ కరెక్ట్ గా ఫిజియో ఇవన్నీ చేస్తే 6 వారాలు నార్మల్ గా వస్తాం. అన్ని విధాలుగా మళ్లీ మామూలు లక్ష్య పరిస్థితి చెప్పారు. చాలా తొందరగా కోలుకుంటున్నాం. విశాఖ టైకూన్ కోడెల నుంచి వీఐపీ రోడ్డు వైపు పెళ్లే మార్గాన్ని మూసివేయటంపై జనసేన ఆందోళనకు దిగింది. స్థానిక ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ అమ్మకాలు పెంచుకోవడం కోసం ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ సహా జనసేన నేతల్ని, కార్యకర్తల్ని, వీర మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. టైకూన్ కోడలి రోడ్డు మూసివేతపై జనసేన నాయకుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వీఐపీ రోడ్లోనే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అటువైపు వచ్చిన నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. టైకూన్ కోడలి ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను నోవాటల్ హోటల్లోనే పోలీసులు ఆపేశారు. హోటల్ గేటు వద్దకు వచ్చిన మనోహర్ ను బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై మనోహర్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు లేదా అని పోలీసుల్ని ప్రశ్నించారు. మేము అక్కడ బ్యారికేడ్ ఏదైతే కేవలం ఒక ఎంపీకి సంబంధించిన సంస్థ నిర్మాణం చేస్తున్నందుకు అది వాస్తుకు విరుద్ధం అని చెప్పి రోడ్డు మూసేశారు. అది పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ స్థానికులు ఎంతో మంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి, మాకు, మా నాయకులందరికీ అనేక సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకున్నప్పుడు 2-3 సార్లు ఇప్పటివరకు పోలీస్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా నాయకులు కూడా ధర్నా కూడా చేశారు దాని గురించి, అయినా కూడా వీళ్ళు స్పందించలేదు. రాత్రి నుంచి హౌస్ అరెస్ట్లు, హోటల్ దగ్గర వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం, గేట్లు ఇప్పుడు తాళాలు వేసేసారు, గేట్లు బయటకు వెళ్ళనికూడదని. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఒక వ్యక్తికి లబ్ధి కలిగే విధంగా ఆయన నిర్మాణం చేస్తున్న ఒక కట్టడాల్ని ఈ విధంగా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఎంత అన్యాయం అండి? వీళ్ళకి చట్టం లేదు, అధికార యంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తూతూ మంత్రంగా ఎంపీ పోయి 13వ ఉత్తరం ఇచ్చారని చెప్పారు. ఆ రోజున వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంతో ప్రయాణికులు 2 కిలోమీటర్లు అదనపు దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని జనసేన నాయకులు ఆరోపించారు. పోలీసుల తీరుపై నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు వీఐపీ కోడలి వద్ద ఎన్నో నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి కోడలి మూసివేతతో ప్రజలందరూ ఇబ్బంది పడతారని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతూ ఉంటే అక్రమంగా ఇవాళ కౌన్సిల్ మీటింగ్ ఉన్న కౌన్సిల్ మీటింగ్ వెళ్తుంటే నన్ను ఇవాళ అరెస్ట్ అక్రమంగా చేయడం చాలా దారుణం. మేము శాంతియుతంగా కార్యక్రమం అయితే చేయడానికి పిలుపునిచ్చాము. వీఐపీ కోడల్లో ఏదైతే వన్ వే ఉందో దాని నిర్బంధం, ఆ నిర్బంధించిన ప్లేస్ ని వదిలేయాలి. ఎందుకంటే చాలా మందికి పబ్లిక్ కి అంతరాయంగా ఉంది. అది 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా జర్నీ చేయాల్సి వస్తుంది. మేము బ్యారికేడ్లు తొలగించమంటే మమ్మల్ని తొలగిస్తున్నారు. ఇది పద్ధతేనా అని అడుగుతున్నాను. మేము టైకూన్ రోడ్ లో బ్యారికేడ్ తొలగించమంటే పూర్తిగా కూడా ఇక్కడ బంధించే నానా హింసలకు గురి చేస్తున్నారు. అక్రమంగా ఎంఈపి సత్యనారాయణ గారు బార్గెన్ చేశారు, అవి తొలగించమని మేము పోరాటం చేస్తున్నాం. జనసేన ఈ రోజు వైసీపీకి పోలీసులు కొమ్ము కాయడం చాలా ఇదిగా ఉందండి. అడిగినందుకు మమ్మల్ని ఇలాగ ఇచ్చేయడం చాలా దౌర్భాగ్యం. ఏ రాక్షస ప్రభుత్వంలో మేము ఉన్నాం అనేది ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది. ప్రజల పక్షాన మేము ఉండి అడిగినందుకు ఈ రోజు ఇలా చేస్తున్నారు. మేము ఏమైనా చేస్తామా చెప్పండి. మేము గోల్ పెట్టావా? మేము ఏమైనా చేస్తామా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేం కరెక్టేనా చెప్పండి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇదేం ప్రభుత్వం? ఇది అసలు దొంగల ప్రభుత్వం, దోపి ప్రభుత్వం? ఇటువంటి నైచర్ నిజంగా ఉంది. ఒక ఆడవాడికి విలువ లేకుండా పోయింది. ఒక రోడ్డు మీద నిల్చున్న ఆడదాన్ని కూడా చూడకుంటే ఇంత దోచనిగా లాక్కునేళ్ళు. ఇంత నీచుడు ప్రభుత్వం. నాదెండ్ల మనోహర్ సహా జనసేన పార్టీ నాయకుల అరెస్టును ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. అరెస్టులు అప్రజాస్వామికమని, విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. జనసేన శ్రేణులపై పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోతే విశాఖకు వచ్చి పోరాడతానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో వైకాపాకు పెద్ద షాక్ తగిలింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో రాజీనామా పత్రం అందజేశారు.
వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పిన ఆర్కే అసలు కారణాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. నియోజకవర్గంలో బర్గపూరు ఈసారి టికెట్ రావడంపై అనుమానాలు, పెండింగ్ బిల్లులు రాకపోవడం వల్లే ఆర్కే రాజీనామా చేసినట్లు సమాచారం. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితునిగా ముద్రపడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 11 గంటల సమయంలో అసెంబ్లీకి వెళ్లిన ఆర్కే స్పీకర్ కార్యాలయంలో ఓఎస్డీకి స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని లేఖలో వెల్లడించారు. ఆ తర్వాత మంగళగిరి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అసలు కారణం మాత్రం చెప్పలేదు. 2 సార్లు తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తా ఉన్నాను. అంటే ఈరోజు నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజీనామా చేయడం బలమైన కారణాలు లేకుండా త్వరలో అన్నీ చెప్తానండి. మళ్ళీ 4-5 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఉప ఎన్నికలకు ఆస్కారం లేదు. ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయటం కొంత అనుమానాలకు తావిస్తోంది. మంగళగిరి నియోజకవర్గంలో కొద్ది నెలలుగా వైకాపా నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తెదేపా నుంచి వచ్చిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇవ్వగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవికి ఆప్కో చైర్మన్ కట్టబెట్టారు. ఇక ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల పార్టీ కార్యాలయం ఉండగా దానికి సమీపంలోనే వేమారెడ్డి కార్యాలయం తెరవటం చర్చనీయాంశంగా మారింది. కొత్త కార్యాలయం ఏర్పాటు సందర్భంగా గంజి చిరంజీవితో పాటు మరికొందరు నేతలు మాట్లాడిన మాటలు ఎమ్మెల్యే ఆర్కేకు ఆగ్రహం తెప్పించాయి. ఇకపై నియోజకవర్గంలో ఏ పని ఉన్నా తమను కలవాలంటూ నేతలు పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం. ఇది తెలిసిన తర్వాతే ఆర్కే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోవడంపై కూడా ఆళ్ల అసంతృప్తితో ఉన్నారు. నగరంలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులు కూడా రానట్లు తెలుస్తోంది. అలాగే మంత్రివర్గంలో 2వ సారైన అవకాశం వస్తుందని ఆళ్ల ఆశించారు. అది కూడా నెరవేరలేదు. ఇప్పుడు ఇతర నాయకుల ప్రమేయం పెరగటం, పనులు జరగకపోవడం వల్ల రాజీనామా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మా ఆశాభావం ఏంటంటే వాళ్ళు ఉపసంహరించుకొని మళ్ళీ వస్తారనేది మా ఆశాభావం ఉంది. 10 సంవత్సరాల నుంచి అందరిని కూడా పేరు పెట్టి పిలవగల వ్యక్తి, ఇక్కడెక్కడ కూడా అసమ్మతి అనేది మా దగ్గర ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అది మామూలుగా ఉంటుంది కదండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళేమో మేము అందరం కలుపుకొని వెళ్తామని వాళ్ళు చెప్తున్నారండి. అది కూడా పెట్టేది ఏదో మనం మా ఎమ్మెల్యే గారిని కలుపుకొని పెడితే అసలు అందరికీ సంతోషం, అలాంటి నాయకులు అందరికి కూడా. ఆయనకి మంత్రి పదవి రాలేదని, లేకపోతే ఇంకో నాయకులు ఎవరో పార్టీలోకి వచ్చి పార్టీలో ఆయన ప్రాబల్యం తగ్గింది అనేది అవాస్తవం. ఆయన వ్యక్తిగతంగా ఏదో కొంచెం మనస్తాపానికి చెందిన మాట వాస్తవమే. అయితే అది పార్టీ ఇనాగ్రేషన్కి పిలవలేదనో మినిస్టర్ పదవి రాలేదని అయితే కాదు. వ్యక్తిగత కారణాలు అయితే ఏమి లేవండి, వ్యక్తిగత కారణాలు అయితే ఏమి లేవు. ఒక పార్టీకో లేకపోతే ఒక ఇనాగ్రేషన్కో పిలవలేదని మనస్తాపం చెందే అంత వ్యక్తి అలా రామకృష్ణారెడ్డి కాదు. పార్టీలో విభేదాలను చక్కదిద్దేందుకు ప్రయత్నించకపోగా పార్టీ నాయకత్వమే తన వైరి వర్గానికి మద్దతిస్తోందనే భావనకు వచ్చిన ఆర్కే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా విషయాన్ని చివరి నిమిషం వరకు గోప్యంగా ఉంచారు. గన్మెన్లను రావద్దని ఆదివారం నాడే చెప్పారు. ఉదయం పెదకాకానిలోని ఇంటికి వెళ్లిన గన్మెన్లను వెనక్కు పంపారు. కొందరు ముఖ్య అనుచరులతో కలిసి అసెంబ్లీకి వెళ్లొద్దామని చెప్పి వెళ్లారు. రాజీనామా విషయం అసెంబ్లీకి వెళ్లే వరకు వారికి కూడా తెలియదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా నేపథ్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవికి సీఎం కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. మంగళగిరి వైకాపా ఇన్ఛార్జ్ గంజి చిరంజీవితో పాటు పార్టీ నేత డి వేమారెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైకాపా సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. విశాఖ నగర పరిధిలోని గాజువాక నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి రాజీనామా చేశారు. గాజువాక వైకాపా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడైన తిప్పల దేవన్ రెడ్డి కొన్నాళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న దేవన్ రెడ్డి ఇతరులకు సీటిస్తారనే సమాచారంతో రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. చెలో విజయవాడ పేరుతో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు గడమెత్తారు. చాలీచాలని వేతనాలతో కుటుంబ భారం కష్టంగా మారిందని బాపయ్యారు. 4 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్ష అభియాన్లో సుమారు 26,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులుగా, అకౌంటెంట్లుగా, రికార్డు అసిస్టెంట్లుగా ఇలా సుమారు 20 విభాగాల్లో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్ మాటిచ్చి మోసం చేశారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇచ్చే అరకొర వేతనాలను సమయానికి చెల్లించడం లేదని మండిపడ్డారు. 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని, ఇలా అయితే తాము ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నోటు ద్వారా వచ్చిన మాత్రమే మేము అమలు చేయమంటున్నాం. ఒకటి కూడా గొంతమ్మ కోరిక లేదు. ఆయన ఎన్నికల కంటే ముందు ఒక సంవత్సరం ఆగండి, మన ప్రభుత్వం వస్తుంది, అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. దాన్ని రెగ్యులర్ చేయమంటున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం ఇస్తామన్నారు, దాన్ని అమలు చేయమంటున్నాము. గత 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా, ఇచ్చేటటువంటి అరాకొర వేతనాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ, అది కాకుండా మాకు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఈ ప్రభుత్వం విస్మరించి ఒక్క కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. గత పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను రాష్ట్ర సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఎటువంటి, ఈ రోజు 5 సంవత్సరాలు గడిచినా సరే ఎటువంటి హామీలని నెరవేర్చకుండా ఈ రోజు ప్రభుత్వం ఉంది. ఆకలి బాధలు భరించలేక ఈ మధ్యనే గత 3 నెలలు చూసుకుంటే 6 ఉద్యోగస్తులు మరణించారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఆత్మఘోష సీఎం గారు ఖచ్చితంగా తగులుతుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే పిల్లల చదువులు, ఇతర ఖర్చులు కష్టంగా మారిందని ఉద్యోగులు వాపోయారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం తమని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ సమాన పనికి సమాన వేతనం, అంటే మినిమం టైం స్కేల్ అందరికీ కూడా వెంటనే చెల్లించాలి. సార్, నూతన జాతీయ విద్యా విధాన చట్టం ప్రకారం ప్రతి పాఠశాలలో కూడా ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ టీచర్లు నియామకం చేపట్టాలి రెగ్యులర్ గా. కానీ మమ్మల్ని పార్ట్ టైం అనే పదంతో వెట్టి చాకరికి గురి చేస్తున్నారు. స్కూల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్ట్ టైం అన్న విషయమే, కానీ మేము ఫుల్ టైం గా వర్క్ చేస్తూ మేము ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించుకుంటున్నాము. అయితే గత 4 నెలల నుంచి జీతాలు గవర్నమెంట్ విడుదల చేయకుండా ఉన్నది. మా ఆకలి కేకలు ఆ జగనన్న గారికి ఏం వినబడటం లేదా ఏంటో మాకు అర్థం కావట్లేదు. మేము ఇలా రోడ్డును పడవలసి వస్తుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన ఆందోళనకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మద్దతు తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు వారికి అండగా ఉంటామన్నారు.